ఫ్రెండ్స్ చికెన్ లాలీపాప్స్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. హోటల్ స్టైల్లో ఈ విధంగా ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు ఒక లుక్ వేసుకోండి. ఈ హోటల్లో ఎలా చేస్తారో మీకు ఈసారి ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. హోటల్లో వీళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ చికెన్ని ఇప్పుడైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నారు. అంటే ముందుగానే వీళ్ళు కార్న్ ఫ్లవర్, ఎగ్, ఉప్పు, కారం అన్నీ వేసి ముందుగానే ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే వీళ్ళు మ్యాగ్నెట్ చేసి పెట్టుకో ఉంటారు. వాటిని మనం ఆర్డర్ రాగానే వీళ్ళు నూనెలో వేసేసి ఇలాగా చికెన్ పకోడా అయితే మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాలి కాబట్టి, ఆర్డర్ రాగానే చేయాలి కాబట్టి వీళ్ళు ముందుగానే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకో ఉంటారు. చికెన్కి మసాలా అన్ని మొత్తం వేసేసి ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుతారు. ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో వెంటనే వాళ్ళు తీసుకొని నూనెలో ఇలాగ డీప్ ఫ్రై చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు, ఇది చికెన్ లాలీపాప్ ఐటమ్ అన్నమాట. దీంట్లో 6 పీసెస్ అయితే వస్తున్నాయి. దీన్ని ఇప్పుడైతే నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నారు. ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం స్మాష్ అవుతుంది. స్మాష్ అయ్యి మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రై చేస్తే బాగా ఫుల్గా బాయిల్ అవుతుంది. హాఫ్ బాయిల్ మళ్ళీ ఫస్ట్ చేసుకున్నారు, తర్వాత కొంచెం ప్రెస్ చేసి బోన్ని కొంచెం లూజ్ చేసుకున్నారు. లూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయడం వల్ల బాగా ఫుల్ బాయిల్ అవుతుంది. అది బాయిల్ అయిన చెప్పాల ఇంకొక కడాయి పెట్టుకొని కడాయిలో గ్రేవీ వేశారు. ఇది వచ్చేసి మనకి లాలీపాప్స్ కోసం చేసుకున్న గ్రేవీ. దీంట్లో వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఉంటుంది, ఆనియన్ పేస్ట్ సీజన్ చట్నీ ఉంటుంది, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ముందుగానే ఒక 1.5 అవర్ వరకు స్లో ఫ్లేమ్లో సిమ్లో బాగా ఉడికిస్తారు. అప్పుడే ఈ గ్రేవీ రెడీ అవుతుంది. మనకు కావాల్సిన లాలీపాప్స్ రెడీ అయ్యాయి. ఈ లాలీపాప్స్ బాగా ఫుల్గా బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ గ్రేవీలో వేసి టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకోవడం కూడా ఫస్ట్ మనం బాగా కలిపేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టవలసి ఉంటుంది. చూడండి, సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటున్నాడు. అంటే వాళ్ళు అన్నీ రెడీగా ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మనం ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసి మళ్ళీ టాస్ చేస్తున్నారు. ఈ హై ఫ్లేమ్లో టాస్ చేస్తే చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్ పెట్టారు. హై ఫ్లేమ్ పెట్టి టాస్ చేస్తే క్రిస్పీనెస్ అనేది, క్రంచీనెస్ అనేది అట్లాగే ఉంటుంది. లేదు స్లో ఫ్లేమ్లో సిమ్లోనే ఎక్కువసేపు మనం కానీ ఉడకనిస్తే అవి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టం అన్నమాట. హై ఫ్లేమ్లో టాస్ చేస్తే బాగా క్రిస్పీనెస్ ఉంటుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపలికి బాగా పడతాయి. అప్పుడు మనకి తినేటప్పుడు ఆ జ్యూసీ ఫ్లేవర్ ఉంటుంది, టెండర్గా ఉంటుంది, క్రిస్పీనెస్ ఉంటుంది. అందుకే హోటల్స్లో బాగా నచ్చుతాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఏందబ్బా అట్లా ఎంత బాగా చేసినా కానీ అట్లా కుదరలేదు ఇట్లా కుదరలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. చూడండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మనం ఇలాంటి క్రిస్పీ ఐటమ్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫుల్గా అయిపోయింది తినడానికి. లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి నాకు ఇచ్చేస్తున్నారు. చూడడానికి బాగా టెంప్టింగ్గా ఉన్నాయి. పైన కొత్తిమీర అంతా వేశారు. నేనైతే ఒక పట్టుబడుతున్నాను, మీరైతే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.